సెప్టెంబర్ 14వ తేదీలో అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ఉచిత ఫోటోగ్రఫీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ యజమాని తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న పెను మార్పులకు అంతర్జాతీయంగా పేరు పొందిన సిగ్మా అకాడమీ చైర్మన్ ఎం శేఖర్, ఇండస్ట్రియల్ ఫోటోగ్రాఫర్ కె జనార్దన్లు ఈ వేదికల ద్వారా ఫోటోగ్రఫీ మెలకువలను దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఈ ఫోటోగ్రఫీ వర్క్షాప్ల ద్వారా మీరు ఎన్నో మెలకువలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 14వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పైన వర్క్ షాప్ ఉంది. దాన్ని జిల్లాలోని ఫోటోగ్రాఫర్లందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అయితే ఈ వర్క్ షాప్ వచ్చేసి మనకు విద్యుత్ తరంగిణిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే ఈ వర్క్షాప్ కి ఈ రోజు మేము ఫోటోగ్రాఫర్లందరం మా యూనియన్ జిల్లా సభ్యులందరం కలిసి కూడా గోడపత్రాన్ని రిలీజ్ చేశాము. పోస్టర్స్ లాంచింగ్ జరిగింది. అయితే ఈ పోస్టర్స్ మీద ఉన్న నంబర్లకు ఫోన్ చేసి జిల్లా ఫోటోగ్రాఫర్లందరూ కూడా వారి వారి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వర్క్షాప్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఏంటంటే ఈ వర్క్షాప్ పైన ఎవరు కూడా మిస్ కాకుండా ఫోటోగ్రాఫర్లు దీనిదిన సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో వెడ్డింగ్ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ ఆదిలాబాద్ జిల్లాలోని విద్యుత్ తరంగిణిలో ఉంది. కాబట్టి అందరూ జిల్లా ఫోటోగ్రాఫర్లందరూ విచ్చేసి దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము. అయితే ఈ వర్క్షాప్కి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంబ్లెమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికెట్ చాలా వాల్యుబుల్. ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా విచ్చేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. 14వ తారీఖున విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో జరగబోయేటటువంటి వర్క్షాప్ ఎంసీ శేఖర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క వర్క్షాప్కి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఫోటో మరియు వీడియోగ్రాఫర్ మిత్రులందరూ ఇచ్చేసి ఈ యొక్క వర్క్షాప్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాం. మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి ఆదిలాబాద్ జిల్లాలో